వెల్కమ్ టు కేఎస్ఆర్ బెటర్ సొసైటీ. లాక్డౌన్ తర్వాత ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తున్నటువంటి ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ చూస్తే కొన్ని విషాద పరిణామాలు చూస్తూ ఉన్నాం. వైజాగ్ దుర్ఘటన కానీ, ఇవాళ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి రెండు పేలుళ్ళు కానీ, ఇవన్నీ ఇలాంటివి ఎన్నో జరగబోతున్నాయి అనడానికి ఇది ఒక ఇండికేషన్. జనరల్గా కొన్ని ఫ్యాక్టరీస్లో ఏమవుతుందంటే రియాక్టర్స్ కానీ గ్యాసెస్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు వాటిని ఎలా లాక్డౌన్ చేయాలి, ఎలా లాక్ ఓపెన్ చేయాలనే దాని మీద ఇండస్ట్రియలిస్టులు కానీ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కానీ లేదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఒక సైంటిఫిక్ టీమ్ తోటి ప్రాపర్ అసెస్మెంట్ తోటి ఓపెన్ చేయాలి. దురదృష్టవశాత్తు మన దేశంలో ఏంటంటే ప్రాణానికి విలువ లేదు. అంటే కూలీళ్ళు చచ్చిపోతారు, ఏదో దానికి ఒక ప్యాకేజ్ ఇవ్వచ్చు, లేదా చుట్టుపక్కల ప్రజల్లో చచ్చిపోతారు, దానికి ఒక ప్యాకేజ్ ఇవ్వచ్చు. ఇలా అంటే వాడిని ప్యాకేజీతో కొట్టడమే కానీ ప్రాణాలకు విలువ లేదు. చాలా దేశాల్లో మనం చూస్తూ ఉంటాం, ఒక అమ్మాయి చదువుకోవడానికి ఒక ట్రైన్ నడుపుతున్న దేశాలు ఉన్నాయి. అంటే ఒక మనుషులకి విలువ ఎప్పుడొస్తుందంటే ఒక సివిక్ సొసైటీలో వస్తుంది, ప్రజలకి హక్కులు బాధ్యతలు తెలిసినప్పుడు వస్తుంది. దురదృష్టవశాత్తు మన ప్రజలకి హక్కులు తెలియవు, బాధ్యతలు తెలియవు. చాలా సక్సెస్ఫుల్గా ప్రభుత్వాలు కూడా అవేమీ తెలియకుండా ప్రతి ఒక్కరు రోజువారీ జీవితంలో రాజకీయాలే మాట్లాడుకొని రాజకీయాలతోనే జీవించి రాజకీయాలతోనే చచ్చిపోయేటట్టు చేయగలిగారు కాబట్టి వాటితోనే మాట్లాడుకుంటారు. ఈ రాజకీయ వంటశాలల్లో ఉడికే రకరకాల రెసిపీస్ ఏంటంటే కులము, మతము, ప్రాంతము వీటన్నిటి బేస్డ్గా ఉంటుందన్నమాట. ఈ వైజాగ్ ఇన్సిడెంట్ తర్వాత అయినా మేల్కోకుండా సంగారెడ్డి దగ్గర ఒక ఇండస్ట్రీలో చూస్తే అక్కడ మళ్ళా పేలుడు జరిగి ఇద్దరు చనిపోయారు. అంటే ఎవరి ప్రాణమైనా పోతే అది చాలా బాధాకరమే, ఆ కుటుంబానికి కానీ ఆ వ్యవస్థకు కానీ ఆ సమాజానికి కానీ. మనం ఎంత కన్సర్న్ ఉన్నామంటానికి అది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. ఇవాళ మనం చూస్తే చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు, ఎన్నో గ్యాసెస్ ఉన్న ఫ్యాక్టరీలు, ఎన్నో ఫార్మా కంపెనీస్ ఇవన్నీ షట్ డౌన్ చేసినప్పుడు, లాక్డౌన్ చేసినప్పుడు రకరకాల స్టేజ్లో ఉంటాయి. ఇవన్నీ ఆల్ ఆఫ్ షడన్, ఇంకా రేపటి నుంచి క్లోజ్ చేయండి అనే సిస్టమ్ కాబట్టి అక్కడ స్టాక్స్ ఎలా ఉన్నాయో తెలియదు, అవి ఎటువంటి గ్యాసెస్ రిలీజ్ చేస్తాయో తెలియదు, ఎటువంటి కాంబినేషన్స్ మారుతూ ఉంటాయో తెలియదు. ఇంత మార్పుల్ని ఒక సైంటిఫిక్ అప్రోచ్లో కాకుండా ఏదో మామూలుగా ఒక ఇల్లు ఓపెన్ చేసినట్టు చేస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి. అందుకని దయచేసి గవర్నమెంట్ వీటికి ఒక ప్రాపర్ గైడ్లైన్స్, ఓపెన్ చేసేటప్పుడు కూడా విత్ ప్రాపర్ సిస్టమేటిక్ వెరీ సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ మెజర్మెంట్స్ చూసుకొని చేయాలి. హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే చాలా పాత ఇనుము అంతా కొని దాన్ని కరిగించేసి ఐరన్గా మార్చేసి కంపెనీలు చాలా ఉన్నాయి. వాళ్ళన్నీ బాయిలర్లు వాడుతూ ఉంటారు. ఈ బాయిలర్లు ఏమవుతాయంటే ఒకసారి రన్నింగ్లో ఉన్నప్పుడు ఫ్లో అవుతుంది కాబట్టి పర్వాలేదు, కానీ ఒకసారి ఆపినప్పుడు ఏమవుతుందంటే స్కేల్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే స్కేల్ ఫామ్ అయిపోయిందో వాళ్ళు రెగ్యులర్గా కంటిన్యూ చేసినప్పుడు బాయిలర్ పేలే ప్రమాదాలు ఉంటాయి. ఇలా బాయిలర్స్ కానీ, గ్యాసెస్తో సంబంధం ఉన్న కానీ, ఫార్మా కానీ, సిమెంట్ ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీ ఏదైతే గ్యాసెస్ రిలీజ్ అవ్వడానికి కానీ పేలుళ్ళు జరగడానికి కానీ అవకాశం ఉందో దయచేసి వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి లోపాలు లేకుండా, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ సేఫ్టీ స్టాండర్డ్స్ అన్నీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. సో దయచేసి ఇది ప్రభుత్వాలకు రీచ్ అయ్యేంతవరకు మనం షేర్ చేయడం ద్వారా మన ప్రజల్ని, మన ప్రాణాలని కాపాడుకోవచ్చు. అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా జరిగిన తర్వాత ఏం చేయాలో చూసే కన్నా ఒకటి రెండు జరిగిన తర్వాత అయినా సరే మనం పాఠాలు నేర్చుకోవాలి. లేకపోతే ప్రజల పట్ల, దేశం పట్ల మనకి ప్రేమ లేనట్టే. అందుకని దయచేసి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దీనిగా తీసుకోవాలి. అన్నీ ఒక్కొక్క ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.